సంతోషాన్ని ఎలా పొందుకోవాలి, సంతోషం కొరకు మంచి పోరాటం ఎలా చేయాలి, సంతోషాన్ని సమాధానాన్ని కోరుకొని వారు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారా? ఉండరు కదా. అసలు సంతోషం, ఆనందం అంటే ఏమిటి? ఎలాంటి సంతోషం మనిషికి నిజమైన తృప్తినిస్తుంది? ఎలాంటి సంతోషం మనిషిని మరింతగా అధఃపాతాళానికి త్రొక్కివేస్తుంది? ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోగలిగితే మనం జీవితంలో సగం గెలిచినట్లే. చెడు వ్యసనాల్లో, చెడు తలంపుల్లో, చెడు క్రియల్లో పొందే సంతోషం మనిషి వినాశనానికి దారితీస్తుంది. దేవునిలో నడుచుకుంటూ ఆత్మ సంబంధులమై జీవించగలిగితే పరిశుద్ధాత్మ సహవాసంతో కూడిన ఫలభరితమైన సంతోషాన్ని మనం తప్పక పొందుకోగలుగుతాము. క్రీస్తును నమ్మి ఆరాధించినంత మాత్రాన మనకు అంతా సంతోషమే అని చెప్పలేము. ఎందుకంటే బైబిల్లోనే ఎంతోమంది దేవుని బిడ్డలు కడగండ్ల పాలైన సంఘటనలు మనకు ఎన్నో కనిపిస్తాయి. క్రైస్తవుల జీవితాల్లో కూడా కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. కానీ అన్యులకు, క్రైస్తవులకు తేడా ఏమిటంటే, యేసయ్యను నమ్ముకున్నవారు ఎంతటి కష్టంలో అయినా రబ్బంత నిశ్చింత, కొండంత సమాధానాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో పౌలు భక్తుడు ఇలా అంటాడు, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించువారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము, ఏమీ లేనట్లుండి సమస్తమును కలిగిన వారము అవుతాము అని అంటాడు. కాబట్టే మనం మన దుఃఖ దినాలలో సైతం చింతించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే మన కష్టాలు, కన్నీళ్లలో సైతం యేసయ్య మనకు తోడుగా ఉంటాడు కాబట్టి. ఇంకా యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో, మీ యందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అని యేసయ్య మనకు చక్కని వాగ్దానాన్ని ఈ వాక్యం ద్వారా అందించాడు. కాబట్టి మనకు నిజమైన సంతోషం మన తండ్రి సన్నిధిలోనే దొరుకుతుంది. ఈ లోక సంబంధమైన వాటిలో లభించే ఆనందం ఎంతమాత్రం శాశ్వతం కాదని మనం తెలుసుకోగలిగితే చాలు. ఇప్పుడు మనం మరో వాక్యాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని కీర్తనకారుడు అంటాడు. అంటే మన యొక్క సంపూర్ణ సంతోషము, నిత్యమైన ఆనందము దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుందని అర్థమవుతుంది కదా. ఈ లోకంలో మనం జీవించే ఈ సమయంలో మనం సంతోషంగా ఎలా జీవించగలమో, ఏ రీతిగా మనం మన తండ్రి అయిన యేసయ్య అందించే నిజమైన సంతోషాన్ని పొందుకోగలమో వాక్యరూపంగా తెలుసుకుందాం. మొదటగా శాశ్వతమైన ఆనందాన్ని మనం యేసయ్యలోనే పొందుకోగలం అని గ్రహించాలి. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. అంటే తాత్కాలికమైన సంతోషాలు మనకు అనేక రూపాల్లో లభించినా శాశ్వతమైన సంతోషం మాత్రం మనకు ఎప్పటికైనా లభించేది యేసయ్యలో మాత్రమే. యేసయ్య లేనిది ఏదైనా మనకు నిరుపయోగమే, నిస్సారమే, ఇంకా నిష్ఫలితమే అని గ్రహించాలి. 2వదిగా యేసయ్యలో స్థిరపడి జీవించాలి. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచియుండుడి, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు. మన జీవితాలు సంతోషంగా సాగిపోవాలంటే ముందు మన జీవితాల్లో యేసయ్యను వెతుక్కోవాలి, ఆయనతో పాటు కలిసి నడవాలి, ఆయనను మాత్రమే నమ్మాలి, ఆశ్రయించాలి. అప్పుడు శాంతి సమాధానాలతో కూడిన సంతోషం మన సొంతమవుతుంది.
దేవుని వాక్యాన్ని మనం నిత్యము ధ్యానించాలి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. యిర్మీయా గ్రంథము 15:16. దేవుని వాక్యం మాత్రమే మనకు నిజమైన ఆనందానికి ఉన్న ఏకైక మార్గం. దేవుని వాక్యాన్ని నమ్మడం, దేవుని వాక్యాన్ని మన జీవితాల్లోకి ఆహ్వానించడం, వాక్య ప్రకారం నడవడంలోనే మనం శాశ్వతమైన ఆనందాన్ని పొందుకోగలమని గ్రహించాలి. ఇక 4వదిగా, యేసయ్యను మనం నిత్యం స్తుతించాలి, ఆరాధించాలి. దేవుడు మనకు అందించిన ఎన్నో ఆధ్యాత్మికమైన భౌతికమైన ఆశీర్వాదాలకు మనం ఆయనకు నిత్యం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత కలిగిన జీవితం దేవునిలో మరింతగా ఫలిస్తుంది. భవిష్యత్ తరాలకు మన జీవితం మార్గదర్శకమవుతుంది. 5వదిగా, నిత్యము సంతోషంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని తండ్రిని ప్రార్థించాలి. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. కీర్తనల గ్రంథము 51:12. దావీదు మహారాజు దేవుని ప్రార్థించిన రీతిగానే మనము మన ప్రతి అవసరతలో నీ రక్షణానందాన్ని మాకు దయచేయండి తండ్రి అని ప్రార్థించుదాం. కావలసినవి అడిగి పొందుకొని సంతోషంగా జీవించడానికి ప్రయత్నించుదాం. 6వదిగా, మనం పరలోకవాసులం అనే స్థిరమైన నమ్మికతో ఈ లోకంలో జీవించాలి. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోక పట్టణమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పను. లోకగ్రంథము 10:20. యేసయ్య సెలవిచ్చిన రీతిగానే మనం వాక్యానుసారం జీవించిన ఎడల ఈ లోకంలో ఆశీర్వదింపబడిన దానికంటే పరలోకంలో మన పేర్లు వ్రాయబడుట గురించి, ఆ పట్టణ పౌరసత్వం లభిస్తున్నందుకు మనం బహుగా సంతోషించాలి. ఇక్కడి సంతోషాలు కేవలం తాత్కాలికమే. పరలోక పౌరసత్వమే మన జీవిత లక్ష్యంగా మనం దేవునిలో బలపడి జీవించాలి. ఇక చివరిది 7వదిగా, యేసయ్యలో గొప్ప నిరీక్షణతో సిద్ధపాటు కలిగి జీవించాలి. నా ప్రాణమా, నీవు ఎలా కృంగియున్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియూ నా దేవుడనియూ చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగియున్నది కావున యోర్ధాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. కీర్తనల గ్రంథము 42:5-6. పై వాక్యాలలో దావీదు మహారాజు దేవుని స్తుతించిన రీతిగానే మనము ప్రతి ఇరుకులో ఇబ్బందుల్లో దేవుని మిక్కిలిగా ఘనపరుచుదాము. జీవితంలో పడిపోయే ప్రతి నిమిషం యేసయ్యను జ్ఞాపకం చేసుకుందాం. తిరిగి లేచిన క్షణాల్లో దేవుని ఇంకా స్తుతించుదాము. ఈ లోకానికి యేసయ్య వచ్చింది మన పాపభారాన్ని తొలగించడానికి, గొప్ప రక్షణ భాగ్యాన్ని అందించడానికి. పాపపంకిలమైన ఈ లోకంలో జీవించడం అంత సులువైన విషయమేమీ కాదు. అయినా మనం పడిపోయే ప్రతిసారి యేసయ్యలో మరింతగా స్థిరపరచబడటానికి ప్రయత్నిద్దాం. దేవుని వాక్యంలో మరింతగా ఎదుగుదాం. మన ఈ జీవితకాలంలో శాశ్వతమైన సంతోషాన్ని పొందుకోవడానికి నిజమైన పోరాటం చేస్తూ యేసయ్యలో జీవించుదాం. ఈ ప్రపంచాన్ని వెలుద్దాం. ఆమేన్.